ఉన్నట్టుగా ఉన్నదానికి ఆ చిన్న ఆఖరిలో కంప్యూటర్ను మార్చి ఇప్పుడు అవమ్మడి పడుతున్నారు కదా మానవులు పంచద్రవ్యాల్లో ఏదో ఒక రూపంలో తీసుకోవాలని ద్రవ రూపంలో ఉన్న అవి సేవనం చేయమని చెబుతున్నారు. అందుకని మళ్ళీ వెనక్కిపోతున్నారు అనే ఉద్దేశంతో చేశారు. తర్వాత ఈ పుస్తకంలో ప్రతి చాప్టర్ కూడా చాలా ఆలోచింపజేశాయి అన్నమాట. మొట్టమొదటి డార్విన్ గారి పరిణామ సిద్ధాంతం గురించి మొదటి చాప్టర్లో చెప్పారు. తర్వాత భగత్ సింగ్ లెనిన్కి గల సంబంధం గురించి, తర్వాత మన శాస్త్రజ్ఞులు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గురించి, తర్వాత ప్రఫుల్ల చంద్ర రాయ్, ఆయన పిసి రాయ్ అంటారు, ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది, అప్పుడు మనం స్వతంత్రానికి ముందు మన దేశంలో ఉంటుంది, ఆయన ఈ రసాయనాల గురించి చేసిన పరిశోధనలు వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే మతాలని తీవ్ర స్థాయిలో వాటిలో ఉన్న లోపాలన్నింటినీ బాగా ఎత్తి చూపారు. తర్వాత విశ్వం గురించి, సైన్స్కి మతానికి ఘర్షణలు ఎందుకని ఆ విషయం గురించి, తర్వాత కొంత గొప్ప వ్యక్తుల గురించి చెప్పారు. చాలా సామాన్యులు, తమిళనాడులో ఒక చిన్న కథను చిన్న నేరం చేసి జైలుకి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వచ్చి మారి అందరికీ సేవ చేయటం, చిన్న చిన్న వాళ్ళని ఒక వృద్ధాశ్రమం లాంటిది నడిపి కొన్ని వేల మందికి ఆయన ఆశ్రయం కల్పించాడు అది ఒకటి. తర్వాత ఒక కర్ణాటకకు చెందిన ఒక డాక్టరు ఆయన ఎంబీబీఎస్ అవగానే ఆయన మోటార్ సైకిల్కి ఆ షోలే సినిమాలలాగా పక్కన ఒక క్యారేజ్ కట్టుకొని అంబులెన్స్ లాగా తయారు చేసుకొని అక్కడ రవాణా వస్తువులు లేని చోట గర్భిణీ స్త్రీలను కూడా దాంట్లో తీసుకెళ్ళి డెలివరీ చేసిన సందర్భం, అటువంటి ఇంకా చాలా విషయాలని ప్రస్తావించారు. దీని గురించి క్షుణ్ణంగా మీకు ఈ పుస్తకాల గురించి పరిచయం చేస్తారు. మొదట మేడు సత్యనారాయణ గారు మాట్లాడుతారు.